ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పుట్నాల పప్పు, దీన్నే వేపుడి శనగపప్పు అంటారు. రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అన్న, చిక్పీ అన్న ఇదే. పూర్వం రోజుల్లో కాస్త డబ్బులు లేనప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు, కాస్త ఐస్ క్రీములు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి ఏమీ లేని రోజుల్లో కాలక్షేపానికి పిల్లలకి ఎప్పుడన్నా 20 రోజులకి 4 రోజులకి ఒక్కసారి 2 పైసలు 4 పైసలు 5 పైసలు ఇచ్చి వేపుడు శనగలు కానీ, అంటే పుట్నాల పప్పు తీకుముందు శనగల్లా వేపించనీ ఉండే అలాంటివి కానీ, పుట్నాల పప్పు కానీ, బఠానీలు కానీ ఇవే కాలక్షేపం అసలు. కానీ అలాంటి కాలక్షేపానికి కూడా బలమైన ఆహారం పూర్వం రోజులు ఇచ్చేవారండి, అది తప్ప ఇంకోటి లేదు కదా. కానీ ఈ రోజుల్లో వేపుడు శనగపప్పు గ్యాస్ వస్తుందని చాలామంది తినటం మానేస్తూ ఉంటారు, పట్టుబుద్ధి గ్యాస్ వస్తుందని. మరి వేపుడు శనగపప్పు సామాన్యులకి బలమైన ఆహారం, తక్కువ ఖర్చులు, ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఆహారం, చాలా చాలా మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఆహారం. అందుకని ఈ 3 లాభాలు అతి ముఖ్యంగా పుట్నాల పప్పులో ఉన్నాయి కాబట్టి పేదవారికి తక్కువ ఖర్చులో మంచి ఆహారాన్ని తినటం కోసం చక్కటి అవకాశం కలిగిస్తుందని దీని మీద స్పెషల్గా మీకు చెప్పబోతున్నాను. 100 గ్రాముల పుట్నాల పప్పులు తీసుకుంటే 369 కేలరీలు. కందిపప్పు, మినప్పప్పు కంటే కూడా బలం ఎక్కువ పుట్నాల పప్పు. అంటే మనకి ఎంత బలం అనేది మీ కంపారిజన్లో తెలియాలంటే 100 గ్రాములు చేపలు తీసుకుంటే 80 కేలరీల శక్తి, 90 కేలరీల శక్తి ఉంటాయి. మరి 100 గ్రాములు పుట్నాల పప్పు తీసుకుంటే 369 కేలరీలు, అంటే 5 టైమ్స్ దగ్గర దగ్గర బలం ఎక్కువ అని చెప్పొచ్చుగా. 4 టైమ్స్ 5 టైమ్స్ బలం ఎక్కువ. అట్లాగే కోడి మాంసం, మేక మాంసం తీసుకుంటే 100 గ్రాములు చికెన్ 109 కేలరీ శక్తి, 100 గ్రాములు మటన్ 118 కేలరీ శక్తి. కానీ పుట్నాల పప్పు 369 కేలరీల శక్తి. కానీ చికెను మటన్తో పోలిస్తే ఎన్ని రెట్లు రేటు తక్కువ ఆలోచించుకోండిక. అతి తక్కువ ఖర్చులో అతి బలాన్నిచ్చే ఆహారము, అందుకని ఇది చాలా మంచిది. మరి ఇందులో ఉన్న నెక్స్ట్ బెనిఫిట్ చూస్తే ప్రోటీన్, 100 గ్రాముల పుట్నాల పప్పులో 23 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చేపల్లో ప్రోటీన్ అయితే 15 గ్రాములు, కొన్నిట్లో 10 గ్రాములు, కొన్నిట్లో 18 గ్రాములు, 16 గ్రాములు ఇలాగే ఉంటాయి. మటన్లో తీసుకుంటే మరి కేజీ 1000 రూపాయలు పైబడి అమ్ముతున్నారు కదా మటన్ని, అందులో వచ్చే ప్రోటీన్ 21 గ్రాములు 100 గ్రాములు తీసుకుంటే. అదే పుట్నాల పప్పు అంటే ఇంత పప్పు ఈజీగా తినేస్తాం కదా, 100 గ్రాముల పుట్నాల పప్పులో 23 గ్రాముల ప్రోటీన్ ఉంది. మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్, మటన్ కంటే 10 రెట్లు రేటు తక్కువ, మటన్ కంటే కూడా 3 టైమ్స్ బలం ఎక్కువ. మరి సామాన్యులకి, పేదవారికి ఎంత మంచి పప్పు ఆలోచించుకోండి. ప్రతింట్లో ఉంటుంది కానీ ప్రతిరోజు దీన్ని తింటే మంచిదని అలవాటే పోయింది. ఏదో వంటల్లో, చట్నీల్లో వాడుకుంటారు అదొక్కటే తెలుసు తప్ప ఇడ్లీ చట్నీల్లోకి, దోశల్లో చట్నీల్లోకి ఇలాంటి వాటికి ఉపయోగిస్తారంతే. ఇంకెక్కడ పుట్నాల పప్పును వాడట్లేదు. కానీ ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఇంతకాలం ఎప్పుడూ నేను పుట్నాల పప్పు గురించి చెప్పలా, మొట్టమొదటిసారి ఇక్కడే చెప్తున్నా. కానీ దీన్ని వాడకం కనుక చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం కొరకు, ఇందులో కొవ్వు 5 గ్రాములే ఉంటుంది, తక్కువ ఫ్యాట్ ఉంటుంది. తక్కువ ఫ్యాట్ ఉన్నాయి మంచిదే మళ్ళీ మనకి. కార్బోహైడ్రేట్స్ 57 గ్రాములు, ఇది మంచి తక్షణ శక్తిని ఇవ్వడానికి కూడా ఉంది. కానీ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నా ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉండటం వల్ల షుగర్ ఉన్న వారికి కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అంత ఉన్న ఎఫెక్ట్ కావు, షుగర్ని పెంచవు. కానీ ప్రోటీన్ ఇస్తాయి, కానీ బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం అన్నము తింటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటీస్ పెరిగిపోతుంది. కానీ మరి షుగర్ పేషెంట్స్ కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంత ఉన్నా కానీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల స్లోగా బ్లడ్లోకి వెళుతుంటాయి. కాబట్టి ఇది స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అని చెప్పొచ్చు అన్నమాట. అందుకని ఈవినింగ్ టైం ఈ ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా
మీరు ఎప్పుడైనా డిన్నర్ తినేటప్పుడు నేను ఫ్రూట్స్ తింటూ ఫ్రూట్స్తో పాటు కొంచెం ఎనర్జీకి డ్రై నట్స్ నానపెట్టుకు తినమంటా కదా, అంటే మీకు పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తింటాం. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేరుశనగ పప్పులు పట్టుకెళ్ళచ్చు, కొంచెం దూరగా వేపించి పుట్నాల పప్పు పట్టుకెళ్ళండి. డబ్బులకు ఇబ్బంది ఉంది, రోజు అన్నీ కొనుక్కోలేమనుకున్నప్పుడు సాయంకాలం అన్ని పుట్నాల పప్పులు తినేసేసి కాస్త ఎండు ఖర్జూరాలు నంచుకుంటేనండి బెల్లము నంచుకున్నట్టు అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. ఈ రెండింటిని కాంబినేషన్లో కనుక నమిలి తింటే, లేదా ఆర్గానిక్ బెల్లం చిన్న ముక్క పెట్టుకుని పుట్నాల పప్పు తినండి, ఎంత ఈజీగా పిల్లలైనా తినేస్తారు. ఇది చాలా మంచిదనమాట డిన్నర్లో పెట్టుకు తినగలిగితే. తినేసి పళ్ళు తినేసేయండి సాయంకాలం. ఇక ఇందులో అతి ముఖ్యంగా ఐరన్ కంటెంట్, 10 గ్రాముల ఐరన్ ఉంటుందండి. అందుకని గర్భవతులకి ఇది చాలా చాలా మంచిదని చెప్పచ్చు. ఇందులో ఈ పుట్నాల పప్పు తీసుకుంటే కూడా ప్రోబయోటిక్గా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. అంటే ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని ఉంది. కాబట్టి అందరికీ బలంతో పాటు రక్తం తయారవడానికి ఐరన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇతర వాటిలు ఇట్లా ఉండదు, ఐరన్ చాలా చాలా మంచి పప్పు అన్నమాట. అందుకని సామాన్యులకి పేదవారికి ఇలాంటి దాన్ని తీసుకోవటం చాలా మంచిదని చెప్పడం కోసమే దీన్ని సెలెక్ట్ చేసి చెప్తున్నాను. మరి ఇలాంటి పుట్నాల పప్పుని సాయంకాలం కానీ ఉదయం మొలకలతో కానీ ఎప్పుడన్నా వేరుసపప్పులతో పాటు కానీ తినండి. 2 పూట్లా కావాలంటే పొద్దునింత సాయంకాలం ఇంత వాడుకోండి, 1 పూటైనా వాడుకోండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ వాడుకోండి. ఇది తింటే గ్యాస్ వస్తుంది, బాంబులు వస్తాయి అని అందరికీ భయం ఒకటి ఉంది, వస్తే వదలలేరా ఏంటి దీని మాట ఎందుకండి? మీకు గ్యాస్ వాసన వస్తుంటే మోషన్ అవ్వకుండా గ్యాస్ బిగపట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీ ప్రేగులు పరిశుభ్రంగా లేవని అర్థం. ప్రేగులు క్లీన్ చేసుకోండి, రెగ్యులర్గా 2 టైమ్స్ మోషన్ అయ్యేటట్టు చేసుకోండి. ట్రబుల్ అక్కడుంది, ట్రబుల్ పప్పులో లేదు. ప్రోటీన్ ఫుడ్ గ్యాస్ రావటం కామన్, కాబట్టి అట్లా క్లీన్గా ఉంచుకొని డైలీ 2 టైమ్స్ మోషన్ అయ్యేటట్టు మనం అలవాటు మార్చుకుందాం. పుట్నాల పప్పును తిందాం, పిల్లలకి బలాన్ని అందిద్దాం. చంటి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా దంతాలు వచ్చిన వాళ్ళకి పెడితే హాయిగా తినేస్తారు. వేపించిన పుట్నాల పప్పు కమ్మగా ఉంటుంది, ఎయిర్ టైట్ సీసాల్లో పోసుకుంటే మెత్తబడకుండా ఉంటుంది. మంచిగా తినేసేయండి. ఈ పుట్నాల పప్పు కూడా చెరుకు రసాన్ని మరిగిస్తే పానకం అవుతుంది. చెరుకు పానకం అట్టా వచ్చాక దాంతో ఉండలు చేసి పెట్టుకోండి. పుట్నాల పప్పు ఉండలు భోజనం వైపు పెడితే ఎంత బాగుంటుందో. పుట్నాల పప్పు వేపించేసి పొడి చేసుకుని పొట్లకాయ వేపుడు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, ఇట్లాంటి క్యాబేజీ వేపుడినప్పుడు కొంత నీరు ఉంటుంది కదా, ఆ పొడి పొడిగా వేపుడు రావాలంటే కొంత పుట్నాల పప్పు పొడి చల్లేసేయండి వేపుళ్ళలో. ఆ పొడి ఏం చేస్తుంది, ఆ నీటిని పీల్చుకుని పొడి పొడిగా డ్రైగా వేపుళ్ళు వచ్చేటట్టు భలే చేస్తుంది అన్నమాట. పుట్నాల పప్పు పొడి సలాడ్స్లో చల్లుకోవచ్చు, పుట్నాల పప్పుల పొడి కూరల్లో వేసుకోండి మీరు. అందుకనే మన వంటల్లో కూడా పుట్నాల పప్పుల పొడి ఎక్కువ వేసి చూపిస్తుంటాం మీకు. అందుకని ఇది చాలా చట్నీస్లో, రొటి పచ్చళ్ళలో, అన్నిట్లో వాడుకోవచ్చు. కాబట్టి ప్రతింట్లో తప్పనిసరిగా గ్యాస్ వస్తుందనే మాట మీరు వదిలేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నందుకు పుట్నాల పప్పును తప్పనిసరిగా అందరం ఇట్లా ఉపయోగించుకుని చక్కటి బలాన్ని, అధిక ప్రోటీన్ని, మంచి ఐరన్ కంటెంట్ని పుట్నాల పప్పు ద్వారా బాగా అందించి చక్కటి లాభాలు పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.